ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸಿನಿಂದ. ఆదిలాబాద్ ప్రజలందరికీ మీ జిల్లా పోలీస్ తరఫున నమస్కారం. గత 2 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వానల దృశ్యం మన జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఈత కానీ, చేపలు పట్టడానికి కానీ, ఇతర ఏ పనికి కానీ అందులోకి దిగరాదని విన్నపం చేస్తున్నాం. రోడ్లపై, కడవట్లపై కూడా నీటి ప్రవాహం చాలా ఉంది. దానిపై వాహనంతో గాని కాలినడకన గాని దాటరాదని మేమందరం కోరుతున్నాం. చెరువుల్లో కుంటలో కూడా ఈ 2 రోజులుగా కురుస్తున్న వాళ్ళకి చాలా నీరు వచ్చింది. అందులో దిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రమాదశాత్తు ఎవరైనా సరే వరదల్లో చిక్కుకున్నట్లయితే సహాయం కోసం వెంటనే 100 నెంబర్ కి గానీ లేదా జిల్లా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కి గానీ డయల్ చేయవలసిందిగా కోరుతున్నాం. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 2 రెస్క్యూ టీంలు, ఒకటి బోధులు, ఒకటి ఉట్నూరు పోలీస్ స్టేషన్ దగ్గర విత్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఉంటారు. రోప్స్ కానివ్వండి, ట్యూబ్స్ కానివ్వండి, వీటన్నిటితో ఉంటారు. ఇదే కాకుండా ఈ ప్రమాదం గురించి బయటికి వెళ్ళరాదని చెప్పేసి పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ద్వారా, దండోరా ద్వారా, రేడియో ద్వారా, టీవీ ద్వారా అనౌన్స్మెంట్ కూడా చేస్తా ఉన్నాము. ఎవరు కూడా పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎక్కడ కూడా ఈతకు కానీ లేదా చేపలు పట్టడానికి కానీ వెళ్ళరాదని చెప్పాము. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా రోప్స్ అండ్ ట్యూబ్స్ కూడా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకున్నాము. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు అవన్నీ రెస్క్యూ టీమ్ కి కావాల్సిన ప్రతి ఒక్క నెసిటీ కూడా ఉన్నాయి. అండ్ జిల్లా యంత్రంగా మొత్తము రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్, ఇరిగేషన్, పంచాయత్రాజ్, మున్సిపాలిటీ, పవర్ సప్లై డిపార్ట్మెంట్, మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వీరందరూ కలిసి ఒక యూనిట్ లాగా కంట్రోల్ రూమ్ ఫామ్ చేసుకుని, ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకుని అందులో పరస్పరము కమ్యూనికేషన్ చేసుకుంటూ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా, ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.